భారత్ గ్యాస్ వారి దసరా ఫెస్టివల్ బంపర్ ఆఫర్ ప్రతి కొత్త గ్యాస్ కనెక్షన్ మరియు రెండవ సిలిండర్ కొనుగోలుపై బహుమతులు పొందండి కొత్త గ్యాస్ కనెక్షన్ కేవలం 1970 రూపాయలు మాత్రమే గ్యాస్ మరియు స్టవ్ ధర అదనం రెండవ సిలిండర్ కేవలం 1450 రూపాయలు మాత్రమే గ్యాస్ ధర అదనం ప్రతి కొత్త గ్యాస్ కనెక్షన్ మరియు రెండవ సిలిండర్ కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్ ఇవ్వబడును లక్కీ డ్రా తేదీ అక్టోబర్ 15 విజయదశమి లక్కీ డ్రా విజేతలకు మొదటి బహుమతి టేబుల్ టాప్ వెట్ గ్రైండర్ రెండో బహుమతి మిక్సీ మూడో బహుమతి హాట్ బాక్సెస్ కనెక్షన్ లేదా రెండవ సిలిండర్ తీసుకోండి బహుమతులు పొందండి వివరాలకు శ్రీ ఉదయ భారత్ గ్యాస్ ఏజెన్సీస్ తర్లుపాడు రోడ్ మార్కాపురం ఫోన్స్ 08596222133 అండ్ 222144 నమస్తే వెల్కమ్ టు ఉదయ న్యూస్ నేను ప్రసన్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైఎస్ఆర్ జగనన్న కాలనీల పునాదుల నిర్మాణ మహోత్సవం కార్యక్రమం మార్కాపురం డివిజన్ స్థాయి సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రసాబసాగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అభివృద్ధి పనుల కార్యాచరణలో అలసత్వం వహించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కౌన్సిలర్ వైద్యం చేయమంటూ నిరాకరించిన ప్రభుత్వ వైద్యశాల ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ సుమారు 4 లక్షల రూపాయల విలువ గల నిషేధిత గుట్కా ఖైమీ ప్యాకెట్లను స్వాధీనపరుచుకున్న పోలీసులు విజయవాడలో రైల్వే అధికారులతో జరిగిన ఈ సమావేశంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు విజయవాడలో సత్యనారాయణపురంలోని ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ నందు పార్లమెంట్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు అనంతరం గుంటూరు జోనల్ రైల్వే జనరల్ మేనేజర్ను కలిసి జిల్లాలో నెలకొన్న పలు రైల్వే సమస్యలపై వినతి పత్రం అందించారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వైఎస్ఆర్ జగనన్న కాలనీ పునాదుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎస్ఐబిసి కాలనీలో గల డ్వాక్రా బజార్ నందు వైఎస్ఆర్ జగనన్న కాలనీ పునాదుల నిర్మాణ మహోత్సవంలో భాగంగా డివిజన్లోని తహసీల్దార్లు ఎంపీడీఓలు సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ జగనన్న పునాదుల నిర్మాణంతో ఎటువంటి అవకతవకలు లేకుండా లబ్ధిదారులకు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్లు కేఎస్ విశ్వనాథన్ శాసనసభ్యులు కేపీ నాగార్జునరెడ్డి ఆర్డీఓ లక్ష్మి శివజ్యోతి హౌసింగ్ పీడీ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు మన ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ మార్కాపూర్ ప్రాంతంలో ఉన్న 3 నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా మార్కాపూర్ కాన్స్టిట్యూన్సీ అలాగే ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ హౌసింగ్ డిపార్ట్మెంట్ చేసే కార్యక్రమాల గురించి రివ్యూ చేయడం జరిగింది కార్యక్రమంలో మాతో గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ రావడం జరిగింది జేసీ గారు అలాగే అధికారులు అందరూ కూడా రావడం జరిగింది ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు హౌసింగ్ గ్రౌండింగ్ తర్వాత బేస్మెంట్ లెవెల్ ఏ జిల్లాలో ఎన్ని చేశారు ఈ ఇండికేటర్స్తో రివ్యూ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇప్పుడు దాకా హౌస్ సైడ్ పట్టా ఇచ్చాము హౌస్ సైడ్ పట్టా ఇచ్చిన తర్వాత ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది సో ఈ ఇల్లు శాంక్షన్ అయినటువంటి అన్ని ఇల్లు పూర్తి చేసినట్లయితే ఇంకా కొన్ని లేఅవుట్స్ వస్తాయి ఇంకా అడిషనల్ శాంక్షన్ కూడా మనం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది కొద్దిగా ఈ స్పీడ్తో చేసి పూర్తి చేస్తే సాధ్యమవుతుంది క్షేత్ర స్థాయిలో కూడా ఒక హౌసింగ్ డిపార్ట్మెంట్ కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంపీడిఓ ఈఓపిఆర్డి అలాగే కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ కానీ సిపిడిసిఎల్ కానీ వాళ్ళు కూడా కన్వర్జెన్స్తో పనిచేస్తే లబ్ధిదారులకి అదనంగా 35,000 కనీసం వైఎస్ఆర్ కాంతిపథం అంటే డిఆర్డీఏ వాళ్ళ సహకారంతో సంఘాల దగ్గర ఉన్న నిధుల సహకారంతో ఏదైనా అసిస్టెన్స్ ఇస్తే వాళ్ళు కూడా గ్రౌండ్ చేసుకుంటారు పని పూర్తి చేసుకుంటారు ఉద్దేశంతో ఏదైతే ఆదేశాలు ఉన్నాయో క్షేత్ర స్థాయిలో ఏ విధంగా అమల్లో రావాలి వారం వారం మనం టార్గెట్ పెట్టుకొని క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు శాండ్ కానీ సిమెంట్ కానీ అలాగే మెయిన్ మెటీరియల్ ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది జిల్లాలో కొన్ని మండలంలో బాగున్నాయి కొన్ని మండలంలో
వచ్చే వారం బాగా ప్రోగ్రెస్ వస్తాయి. కానీ మన ఉద్దేశం ఏముందంటే అక్టోబర్ నెల ఈ పునాది మహోత్సవం కార్యక్రమం భాగంగా జరుపుకుంటున్నాము. అన్నీ కూడా బేస్మెంట్ లెవెల్లో రావాలి ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం మన జిల్లాలో ఇప్పుడు నిర్వహిస్తున్నాము. అందులో వారు ఎమ్మెల్యే గారి సహకారం మనకి చాలా అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది లబ్ధిదారులు అప్పుడు గ్రౌండింగ్ టైంలో కూడా సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో అయింది. అలాగే క్షేత్ర స్థాయిలో రోజు సర్పంచేజ్ ఉన్నారు, అక్కడ ఎంపీటీసీలు ఉన్నారు, వాళ్ళు కూడా లీడర్షిప్తో వాళ్ళ సలహాలు సూచనలతో కూడా క్షేత్ర స్థాయి కార్యక్రమం జరగాలి. ఇప్పుడు హౌసింగ్ సంబంధించి పేమెంట్ కూడా నెల పడుతుంది, తర్వాత వారం రెండు వారాల్లో కూడా ఒకటి పడుతుంది. సో పేమెంట్ కూడా సమస్య లేవు కాబట్టి లబ్ధిదారులు అందరూ ముందుకు వచ్చి గ్రౌండ్ పూర్తి చేస్తే, అలాగే ఈచ్ లేఅవుట్ ఒక ఏదైతే స్మార్ట్ లేఅవుట్ పద్ధతిలో మంచి రోడ్, స్ట్రీట్ లైట్స్, ల్యాండ్స్కేపింగ్, అలాగే ఇక్కడ వాటర్ స్టోన్ వాటర్ డ్రైనేజ్ ఇవన్నీ కూడా 3-4 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా వస్తాయి. మనకి తెలుసు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో దీనికి ప్రత్యేకంగా ఒక డిపిఆర్ తయారు చేసి శాంక్షన్కి పంపించడం జరిగింది. త్వరలోనే ఇవన్నీ కూడా కార్యక్రమం మొదలవుతుంది. ఇంటింటికి రేషన్ పంపిణీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ వాహనాలు అమల్లోకి తీసుకొచ్చిన విషయం విదితమే. పుల్లెల చెరువు మండల తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ వెహికల్స్ డ్రైవర్లు, విఆర్ఓలు, డీలర్లతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ కే దాస్ మాట్లాడుతూ ఎండియు వెహికల్స్ జీపీఎస్ అనుసంధానం చేయడం వల్ల ఏ ఇతర పనులకు వాహనాన్ని వినియోగించకూడదన్నారు. విఆర్ఓల పర్యవేక్షణలో ఎలక్ట్రానిక్ యంత్రాల సహాయంతో సరైన తూకంతో కార్డుదారులకు సరుకులను అందించారన్నారు. కార్యక్రమం విజయవంతానికి రేషన్ వెహికల్స్ డ్రైవర్లతో డీలర్ల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. ఏ లోపం జరిగినా చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఉదయం 7 గంటలకి ఎండి ఆపరేటర్ డీల దగ్గర పోయి బియ్యం తీసుకొని 7 గంటలు ఎంత ఓపెన్ చేసి కార్డుదారులకి బియ్యం ఖర్చు చేయడం చేయమని చెప్పడం జరిగింది. అలాగనే మరి డీలర్స్ కూడా 6 గంటకల్లా తన షాప్ దగ్గర ఉండి మరి ఎండి ఆపరేటర్లకి సకాలంలో ఇయ్యాల్సిందిగా తెలియజేయడం అయింది డీలర్స్కి. అలాగనే ఇయ్యాలని కూడా ప్రతి రోజు ఉదయాన్నే 7 గంటలకల్లా ఎండి ఆపరేటర్ డీలర్ దగ్గరకు పోయి వాళ్ళ దగ్గర నుండి మరి బియ్యం ఇప్పించి మరి దగ్గర నుండి మిషన్ ఓపెన్ చేసి ప్రారంభించి ఫోటో పెట్టవలసిందిగా ఆదేశించి ఉన్నాను. ప్రజా సమస్యలపై వార్డు కౌన్సిలర్తో మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ ప్రతి నెల నిర్వహించే మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నేడు పొట్టి శ్రీరాములు కౌన్సిల్ హాల్లో జరిగింది. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మున్సిపల్ అత్యవసర సమావేశం రసాభాసగా సాగింది. పట్టణంలోని పలు వార్డుల నందు రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి వసతి పనులపై ఆలస్యం వహించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణంలోని 24 వార్డులో కలువాటుపై ఉన్న రోడ్డును తొలగించి 3 నెలలు అవుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదని 24 వార్డు కౌన్సిలర్ బూసటి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చేతిలో ఉన్న ఎజెండా పేపర్లు చించివేసి సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. దీంతో మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ కల్పించారు కొన్ని బడ్జెట్ మంజూరైనా వెంటనే ప్రతి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. అనంతరం వైస్ చైర్మన్ ఇస్మాయిల్ కలగ చేసుకుని ప్రజల్లో తిరగాలంటే వారి సమస్యలను తీర్చే విధంగా కౌన్సిలర్లు హామీ ఇవ్వలేకపోతున్నామని, ఏది చెప్పినా బడ్జెట్ పేరు తప్ప వేరే మాట వినిపించడం లేదని, అదేవిధంగా దేవుడు మాన్యంలో ఉన్న నిర్మాణాల దగ్గర అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ప్రవర్తన మార్చుకోవాలని, పలు ప్రాంతాలలో ఉన్న నీటి సమస్యలపై తీరే విధంగా కృషి చేయాలని ఆయన అన్నారు. వివిధ వార్డుల కౌన్సిలర్లు మాట్లాడుతూ వార్డులో తిరగాలంటే ప్రజలకు సమాధానాలు చెప్పలేకపోతున్నామని, ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలని, కాంట్రాక్టర్లను తొందరగా ఏర్పాటు చేయాలని, కాలువలు, పైప్ లైన్లకు కావాల్సిన నిధులను సమకూర్చాలని అన్నారు. మున్సిపల్ కార్మికుల జీతాలు, మున్సిపల్ స్కూళ్లలో పనిచేస్తున్న విద్యా వాలంటరీ జీతాలు సకాలంలో చెల్లించాలని, చైర్మన్ చొరవ తీసుకుని వార్డులలో ఉన్న సెక్రటరీలు ఎప్పటికప్పుడు వార్డులో పర్యటిస్తూ ఎక్కడ అసౌకర్యాలు ఉన్నాయో అక్కడ వెంటనే పారిశుద్ధ్య పనులు చేసే విధంగా ఆదేశించాలని తెలిపారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్లు ఇస్మాయిల్, అంజమ్మ, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కంభం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీకి వైద్యం చేయమంటూ నిరాకరించిన ఘటనపై ప్రకాశం జిల్లా కలెక్టర్ స్పందించారు.
ఈ సంఘటనపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని మార్కాపురం ఆర్డీఓ లక్ష్మీ శివజ్యోతి డిప్యూటీ జీఎంహెచ్ఓ పద్మావతి సందర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ పద్మావతి మాట్లాడుతూ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ కొరత సిబ్బంది కొరత ఉందని దీనిపై కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగిందని త్వరలోనే సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న పరిస్థితిని పేషెంట్ పరిస్థితిని బట్టి వైద్యులు ఇచ్చిన సలహాను కూడా రోగులు అర్థం చేసుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శశికాంత్ మరియు వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీకి ట్రీట్మెంట్ నిరాకరించాలని చెప్పేసి ఒకటి స్క్రోలింగ్ అవుతా ఉంది. దాని మీద ఎంక్వైరీ కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఎంక్వైరీ చేసిన దానిలో మాకు తేలింది ఏమంటే ఆమె గర్భిణీ స్త్రీ ఇంతకు ముందు ఇది ఆమెకు 5వ డెలివరీ, ఇంతకు ముందు 3 డెలివరీలు కూడా ఇదే హాస్పిటల్లో జరిగింది, 4వ డెలివరీ ఆమెకు అబార్షన్ అయింది. కాబట్టి ఆమె ఏంటంటే నాకు ఇంతకు ముందు 3 సార్లు ఇక్కడే జాయిన్ చేసుకున్నారు, ఇప్పుడు నన్ను జాయిన్ చేసుకోవట్లేదా అనే దాని గురించే చెప్తా ఉంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆమె పరిస్థితి ఏంటంటే షీఈస్ ఎనీమిక్, 7.4 మాత్రమే ఉంది ఆమెకు హెచ్పి పర్సంటేజ్. అట్లాగే హై రిస్క్ కాబట్టి మార్కాపురానికి రిఫర్ చేశారు వీళ్ళు. అక్కడ అంబులెన్స్ కూడా అవైలబుల్ ఉంది, 100 మొత్తం కూడా రెడీగా ఉన్నారు. జస్ట్ ఒక 20 నిమిషాల్లో మార్కాపూర్ కొంచెం మెరుగైన సేవలు అవుతాయనే ఉద్దేశంతో మార్కాపూర్ రిఫర్ చేయడం జరిగింది. కానీ ఆమె ఏంటంటే అజ్ఞానంతో నాకు ఇంతకు ముందు 3 డెలివరీలు కూడా ఇక్కడే జరిగాయి, ఇప్పుడు నన్ను జాయిన్ చేసుకోవట్లేదు అనే దాంతో ఆమె తెలియనితనంతో ఆమె పరిస్థితి ఆమె తెలియకపోవడం వల్ల ఆమె వీళ్ళతో కొంచెం గొడవపడి నన్ను ఎందుకు జాయిన్ చేసుకోవాలని చెప్పేసి గొడవపడి ఆమె రిటర్న్ గా ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆమె దారిలో మరి ఇంటి దగ్గరకు వెళ్ళిన తర్వాత ప్రైవేట్ డాక్టర్ ఏమైనా కన్సల్ట్ అయినట్టున్నారు, మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదండి. ఆమె డెలివరీ అయితే అయింది, డెలివరీ అయిన తర్వాత ఆమెకు కొంచెం అబ్డామిన్ పెయిన్ బ్లీడింగ్ అవ్వడం వల్ల ఆ లోకల్ ఆశ కార్యకర్త ఆమెను మళ్ళీ ప్రజెంట్ బెస్వార్పేట పిహెచ్సిలో జాయిన్ చేశారు. షీఈస్ ఇన్ బెస్వార్పేట పిహెచ్సి. ప్రజెంట్ ఆమెకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఆమె ఆమె పాప కూడా బేబీ కూడా సేఫ్ గా ఉన్నారు. గిద్దలూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో నాటుసాల తయారీ స్థావరాలపై ఎస్జీబీ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా దాడులు చేశారు. ఒంగోలు ఎస్సీబీ జాయింట్ డైరెక్టర్ మరియు మార్కాపురం ఎస్సీబీ సూపరింటెండెంట్ వారి ఆదేశాల మేరకు గిద్దలూరు మండలంలోని బురుజుపల్లి తాండా గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో గిద్దలూరు ఎస్సీబీ ఇన్స్పెక్టర్ అరుణకుమారి మరియు అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ బాలకృష్ణ, బీట్ ఆఫీసర్ రాజేష్ మరియు సిబ్బందితో కలిసి నాటుసార తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించి నాటుసార తయారీకి సిద్ధం చేసిన 1400 లీటర్ల బెల్లం మూటను గుర్తించి ధ్వంసం చేయడం జరిగింది. జగనన్న ఆసరా కింద అందించే డబ్బులు స్వయం సహాయక పొదుపు మహిళా సభ్యులు జీవన అభివృద్ధి మెరుగుపడేలా వినియోగించుకోవాలని వెలుగు ఏపీఎం పిచ్చయ్య అన్నారు. ప్రకాశం జిల్లా తల్లుపాడు మండల వైఎస్ఆర్ కాంతి పథం ఆధ్వర్యంలో వెలుగు ఏపీఎం పిచ్చయ్య మండలంలోని గ్రామ సంఘాలకు పొదుపు సంఘాల మహిళలను సమావేశపరిచి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వెలుగు ఏపీఎం పిచ్చయ్య మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మరియు డిఆర్డీఏ పీడి ఆదేశాల మేరకు మండలంలో ఉన్న పొదుపు మహిళా సంఘాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించే వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ప్రతి సంఘ సభ్యులకు నగదును తమ పొదుపు సంఘాలకు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం వెలుగు సిసి సాయిలు, వివోఏ ఎస్తరమ్మ, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. ఈ నెల 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు గడప గడపకు వైఎస్ఆర్ ఆసరా అనే కార్యక్రమం ద్వారా మండలంలోని అన్ని గ్రామ సంఘాల్లో 590 స్వయం సహాయక సంఘాలు ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా వారి ఇంటి దగ్గరికి వెళ్ళి మా గ్రామ సంఘ సహాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ వైఎస్ఆర్ ఆసరా గురించి ప్రభుత్వ పథకాల గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నుండి 29వ తేదీ నుండి వచ్చే నెల అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ 4 రోజుల పాటు అన్ని గ్రామ సంఘాల్లో మా యొక్క వైఎస్ఆర్ కాంతిపద సిబ్బంది అయినటువంటి సీసీలు అన్ని సంఘాల యొక్క ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయటం, అక్కడ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ ఆసరా అమౌంట్ను సంఘ సభ్యులందరికీ గ్రూపుల వారీగా ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి ఈ యొక్క
వచ్చినటువంటి ఈ లబ్ధిదారులందరూ కూడా ఈ నగదును సక్రమంగా ఉపయోగించుకొని జీవనోపాధులు పెంపొందించుకొని పేదలైనటువంటి వారు ఆర్థికంగా బలోపేతమయ్యే విధంగా కృషి చేసే విధంగా మేమందరం కూడా సిబ్బంది అందరం కూడా ప్రతి గ్రామ సంఘములో ప్రతి ఎస్హెచ్ దగ్గర ఈ సమావేశాలు ఏర్పాటు చేసి అందరికీ అవేర్నెస్ చేయడం జరుగుతూ ఉంది. గతంలో కొనసాగిన ప్రజా వినతుల స్పందన కార్యక్రమం ఈ నెల 27న జరిగిన భారత్ బంద్తో వాయిదా పడింది. మధ్యలో కొన్ని రోజులు నిర్వహించలేదు. ఎర్రగుండిపాలెంలో తహసీల్దార్ వాడల వీరయ్య నేతృత్వంలో సోమవారం జరగవలసిన స్పందన నేడు జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ విభాగాలకు చెందిన మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఉదయం నుంచి ప్రజా వినతులను స్వీకరించారు. అన్ని వినతులు కూడా రెవెన్యూకు సంబంధించిన సమస్యలపైనే ఆదాయాన్ని తహసీల్దార్ వాడల వీరయ్య తెలిపారు. తహసీల్దార్ వాడల వీరయ్య మాట్లాడుతూ ప్రజా విన్నతులపై ఇచ్చే ఆజీలను ఇక నుంచి సోమవారమే తీసుకుని ప్రతి సోమవారం వచ్చేసరికి పరిష్కార మార్గం చూపుతామంటూ చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల స్థాయి మహిళా అధికారులు పాల్గొన్నారు. ఎదురుగా వస్తున్న బైక్ ను బొలరో వాహనం ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలు అయిన సంఘటన పెద్దరివీడు మండలంలో చోటు చేసుకుంది. పెద్దరవీడు మండలం తోకపల్లి పంచాయతీలోని హనుమాన్ జంక్షన్ కుంట వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ను బులోరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదంలో పెద్దరవీడు మండలం మల్లవరం గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. బులోరో వాహనం డ్రైవర్ పరారీలో ఉన్నాడు. సంఘటన జరిగి గంట అయినా కూడా పోలీసులు సంఘటనా స్థలానికి రాకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఉదయ న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి సిటీ బ్రాడ్బ్యాండ్ ఇప్పుడు మనమార్కాపురంలో అన్లిమిటెడ్ డేటాతో సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ మనమార్కాపురం పట్టణంలో నూతనంగా ప్రారంభించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ అందిస్తున్న ఆఫర్స్ 30 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 471 రూపాయలు మాత్రమే, 50 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 589 రూపాయలు మాత్రమే, 100 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 825 రూపాయలు మాత్రమే, 200 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 1061 రూపాయలు మాత్రమే, 300 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 1179 రూపాయలు మాత్రమే. ఈ సదవకాశం ప్రస్తుతం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ ప్రైవేట్ లిమిటెడ్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ న్యూస్. అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి గుట్కా ప్యాకెట్లను స్వాధీనపరచుకున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ బిటి నాయక్ తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ బిటి నాయక్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బిటి నాయక్ మాట్లాడుతూ పట్టణ ఎస్ఐ నాగరాజుకు అందిన సమాచారం మేరకు జవహర్ నగర్ కాలనీ శివారు ప్రాంతంలో గల రేకుల షెడ్ నందు దాడులు నిర్వహించగా అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా ప్యాకెట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నిషేధిత గుట్కా ప్యాకెట్ల విలువ సుమారు 3,92,500 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఇక మీదట ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడినట్లు అయితే కఠిన చర్యలు చేపడతామని సీఐ హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్ఐ నాగరాజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జవహర్ నగర్ కాలనీ అవుట్స్కర్ట్స్ లో ఒక రేకుల షెడ్ లో ఇల్లీగల్ స్టోరేజ్ నిషేధిత గుట్కా ప్యాకెట్లు ఉన్నాయనేసి సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు ఎస్ఐ గారు తన సిబ్బందితోటి మరియు కొంతమంది మీడియేటర్స్ తోటి అక్కడ పోయి చెక్ చేయగా అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులు ఒకళ్ళు అన్నపురెడ్డి దాసయ్య అలియాస్ దాసిరెడ్డి, రెండో వ్యక్తి మేడ నరసింహం అనే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించగా వాళ్ళు షెడ్డులో ఉన్న నిషేధిత గుట్కా ప్యాకెట్లని చూపెట్టారు. తెల్లటి ప్లాస్టిక్ కవర్లో ఈ గుట్కా ప్యాకెట్లు ఉన్నవి సుమారు 20 బ్యాగ్స్ ఉన్నాయి. వాటి విలువ 392,500 రూపాయలు అనేసి నిర్ధారణ చేయటం జరిగింది. మీడియేటర్ సమక్షంలోనే ఆ ఇద్దరు నేరస్తుల్ని అదుపులో తీసుకున్నాము. వాళ్ళు మళ్ళీ విచారించగా వాళ్ళకి ఈ గుట్కాలను సేల్ చేసే వ్యక్తి
खम्मम ग्रामानिकि चेंदिन रघुनाथ रेड्डी अनेसि चेप्पारु आयन प्रस्तुतं परारिलो उन्नारु आयन मीद कूडा केसु नमोदु चेशामु अदे विधंगा टौन लो गानी मार्कापुरं सर्किल लो गानी एवरैना इल्लीगल गा स्टोरेज चेसिना ఎవరైనా షాపుల్లో గాని ఎక్కడైనా సేల్స్ చేసినా ప్రజలు మాకు సమాచారం ఇవ్వవలసిందిగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం। కురిచేడు మేజర్ పంచాయతీ నందు ఎస్సీ కాలనీలో నివసించే అల్లూరి లక్ష్మయ్య పెద్ద మస్తానమ్మ అనే వృద్ధ దంపతులు కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగించేవారు। అయితే నెల 23న తన ఇంటి విద్యుత్ బిల్లు తీయగా ఒకసారిగా దంపతులు ఇద్దరు కంగుతిన్నారు। ఇంట్లో రెండు బల్బులు ఒక ఫ్యాన్ తప్ప ఏమీ లేకపోయినా 22609 రూపాయల బిల్లు రావడంతో లబోదీపం అంటున్నారు। ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వృద్ధ దంపతులు కోరుతున్నారు। త్రిపురాంతక మండలంలోని శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి దేవస్థానాల ఆలయ పాలక మండలి అధ్యక్షుడు పెద్దపోతు చంద్రమౌళి రెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు। వీరి పార్థివ దేహాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సందర్శించుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। అనంతరం చంద్రమౌళి రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు। వారి వెంట గ్రామ సర్పంచ్ పొన్న వెంకటలక్ష్మి, ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ ఆల ఆంజనేయ రెడ్డి, మండల జెడ్పీటీసీ సభ్యులు జాన్ పాల్, దోనల మాజీ ఎంపీపీ రామరెడ్డి, ఉప సర్పంచ్ ఆల్లార కృష్ణారెడ్డి, వైసీపీ నాయకులు తదితరులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు। राम जन्मभूमि अयोध्या विचेसिन श्रीराम रथयात्रलो भागंगा नेडु ग्राम प्रजलु घनंगा स्वागतं पलिकी श्री रामचंद्रमूर्ति की काय कर्पूर समर्पिंचारु। प्रकाशं जिल्ला पेद्दरवीडु मंडलं गोब्बूरु ग्रामंलो श्री राम जन्मभूमि अयोध्या वच्चिन श्रीराम रथानिकि ग्राम प्रजलु घनंगा स्वागतं पलिकारु। ग्राम पुरोहितुलु भरद्वाज शर्म स्वामी वारिकि विशेष पूजलु निर्वहिंचि ग्रामस्तुल सहकारंतो राम रथानि मुंदुकु नडिपिंचारु। अयोध्यलो जरुगुतुन्न रामुनि आलयानिकि निदर्शनगा राष्ट्रव्याप्तंगा श्री राम रथानि प्रति ग्रामंलो ग्रामोत्सवं निर्वहिस्तू भक्तुलु अंदिंचे विरालालनु अयोध्या राम मंदिरं निर्माणानिकि पंपिस्तुन्नट्लु जनहित एकल विद्या पाठशाला अंचल अभियान प्रमुख గోల్మారు లక్ష్మీరెడ్డి తెలిపారు। అయోధ్య నుండి వచ్చిన సీతారామ స్వామి వారిని గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకొని స్వామి వారికి హారతులు ఇచ్చి విరాళాలు సమర్పించారు। చిన్నారులు కాషాయ జెండాలతో కేరింతలు కొట్టారు। జిల్లాలోని ప్రతి గ్రామంలో శ్రీరామ రథాన్ని గ్రామోత్సవంగా నడుపుతామని నిర్వాహకులు తెలిపారు। ఈ రథోత్సవంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 6వ తేదీ వరకు గడప గడపకు వైఎస్ఆర్ ఆసరా అనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కొమరలు వైఎస్ఆర్ క్రాంతిపథం ఏపీఎం నాగశంకర్రావు తెలిపారు। ప్రకాశం జిల్లా కొమరలూరులో ప్రభుత్వ ఆదేశాల మేరకు గడప గడపకు వైఎస్ఆర్ ఆసరా అనే అవగాహన కార్యక్రమాన్ని వివోఏల ద్వారా నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ క్రాంతిపథం ఏపీఎం నాగశంకర్రావు తెలిపారు। ఈ అవగాహన సమావేశాలు ఈ నెల 24 నుండి అక్టోబర్ 7వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో వివోఏలు సుజాత, లక్ష్మీదేవి, ఖదర్, బి వజీదా మరియు పొదుపు గ్రూప్ మహిళలు పాల్గొన్నారు। గవర్నమెంట్ నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ ఆసరా స్కీమ్ అనేది రెండో విడత నిదులు కొమరోలు మండలానికి మొత్తము 645 సంఘాలకు గాను 4,11,38,335 రూపాయలు రిలీజ్ చేసింది। దానికి సంబంధించి ప్రీ లాంచింగ్ ప్రోగ్రామ్ కా 24 సెప్టెంబర్ నుంచి 7వ తారీఖు అక్టోబర్ వరకు కూడా ఆయా సంఘాల యొక్క సభ్యులకు అవగాహన కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము। వివోఏలు గడప గడపకు వైఎస్ఆర్ ఆసరా స్కీమ్ క్రింద ప్రతి సభ్యురాలు ఇంటికి వెళ్ళి ఫస్ట్ విడతగా ఎంత అమౌంట్ వచ్చింది, రెండో విడతగా ఎంత అమౌంట్ వచ్చింది అనేది విషయాన్ని వాళ్ళకి తెలియజేయటము, వాళ్ళ దగ్గర ఏదైనా సరే కార్యక్రమాలు నిర్వహించుకునేటప్పుడు అంటే జీవనోపాధులకు సంబంధించి వాళ్ళు పశువులు కొనుగోలు చేసుకోవడం కానీ లేదంటే మేకలు గొర్రెలు కొనుగోలు చేసుకోవడం కానీ ఏదైనా వ్యవసాయ పెట్టుబడులు పెట్టుకోవడం కానీ ఏదో ఒక జీవనోపాధికి ఈ యొక్క డబ్బులు అనేవి వినియోగించుకునే విధంగా వాళ్ళకి మోటివేట్ చేయడం అనేది చేస్తూ వస్తున్నారు। అలాగే 7వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా ఈ అమౌంట్ అనేది వారి యొక్క సంఘాలలోకి సంఘ సభ్యుల యొక్క ఖాతాలకి జమ చేయడం అనేది జరుగుతూ ఉంది। జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అంచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిపై దర్శ నియోజకవర్గ జన సైనికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు।
పోసాని చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి వెంటనే చేసిన వ్యక్తులను వెనక్కి తీసుకోనని డిమాండ్ చేశారు. జన సైనికులు మాధవ శశయ్య మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే గన్ను కంటే జగన్ ముందు వస్తాడు అని తెలిపిన మీరు వాటిని ఆపలేక పవన్ కళ్యాణ్పై పడడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాల్సిన మీరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే పనిచేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికైనా పోసాని కృష్ణమురళి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని లేదంటే ఖబర్దారంటూ జన సైనికులు పోసానిపై ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా దొనకొండలో చిన్న మసీదు సెంటర్ నందు ఒక బజారులో ఇండ్ల మధ్యలో తీగలు వేలాడుతూ దర్శనమిస్తున్నాయి. ఇంటి మరమ్మతులు చేపట్టాలన్నా ఇంటికి సున్నం వేయడానికి ఏదైనా పనుల నిమిత్తం మిద్దె మీద పోయినా కరెంటు షాక్ కొట్టే ప్రమాదం ఉందని స్థానికులు భయపడుతున్నారు. విద్యుత్ తీగలు క్రిందికి వేలాడుతూ వర్షాలకు మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని ముందుగానే తెలిపారు. సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని కరెంటు తీగలు క్రిందికి లేకుండా మరమ్మతులు చేపట్టాలని స్థానికులు తెలిపారు. కొమరోలు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా రాజుపాలెం సర్పంచ్ హాటేల్ పీరా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లా కొమరోలు వెలుగు కార్యాలయంలో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు వీరభద్ర ఆధ్వర్యంలో కొమరోలు మండలంలోని 14 మంది సర్పంచులు సమావేశమై మండల సర్పంచుల సంఘం నూతన అధ్యక్షుడిగా రాజుపాలెం పంచాయతీ సర్పంచ్ అయిన హాటేల్ పీరాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా నల్లగుంట్ల సర్పంచ్ గుడిపాటి ప్రదీప్, కార్యదర్శిగా పుల్లారెడ్డిపల్లి సర్పంచ్ వైజాగ్ నారాయణరెడ్డి, ఉపాధ్యక్షులుగా శ్రీమతి బంగారు రత్నాలు మరియు ఇతర కమిటీ సభ్యులను కార్యదర్శులను ఎన్నుకున్నారు. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు వీరభద్ర నూతన సర్పంచుల సంఘం అధ్యక్షుడు హటేల్ పీరాను సాల్వా పూలమాలతో సత్కరించారు. సర్పంచ్ సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన హటేల్ పీరాను కొమరోలు మండల జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు సాల్వా పూలమాలలు వేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా తల్లుపాడిలోని వైఎస్ఆర్ క్రాంతి పతన కార్యాలయం నందు వెలుగు ఏపీఎం పిచ్చయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా పథకం రెండో విడతగా నగదు చెల్లింపులను మండలంలోని పొదుపు సంఘాల మహిళలకు తెలియజేశారు. ఈ సందర్భంగా వైకేపీ మార్కాపురం ఏరియా కోఆర్డినేటర్ రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పొదుపు సంఘాల మహిళలకు వైఎస్ఆర్ ఆసరా రెండవ విడత కార్యక్రమం అక్టోబర్ 7 ప్రారంభిస్తారని అన్నారు. వైఎస్ఆర్ ఆసరా చేయితతో పాటు గ్రామ సమైక్య సంఘాలకు, పొదుపు మహిళలకు వైఎస్ఆర్ క్రాంతి పథం ద్వారా గడపడి గడపకు వైఎస్ఆర్ ఆసరా ద్వారా అందించే నగదు గురించి, జీవనోపాధికి అవసరమయ్యే బ్యాంక్ రుణాల గురించి వివరించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఈపీ ఏపీఎం శ్రీనివాసరెడ్డి, ఎల్సీ నాగభూషణం, వెలుగు సీసీలు, వివోఏలు, పొదుపు మహిళలు పాల్గొన్నారు. నవరత్నాల్లో భాగమైనటువంటి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం మన మార్కాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల పరిధిలో, అంటే మార్కాపురం మున్సిపాలిటీ కాకుండా మనకి 11/4/2019 నాటికి బ్యాంక్ లోన్ తీసుకో కట్టంగా అప్పు నిల్వ ఎంతైతే ఉందో అప్పు నిల్వల్ని 4 ఇచ్చేదాన్ని వైఎస్ఆర్ ఆసరా అంటారు. మన పండగ వాతావరణంలో జరగాలని చెప్పి మన ఎమ్మెల్యే గారు ద్వారా షెడ్యూల్ తీసుకొని 25 కోట్లు, అంటే 10 రోజులు అంటే 7వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు ఏ మండలం అయితే సందర్శిస్తారో సమావేశం ఏర్పాటు చేస్తారు, ఆ మండలానికి 10%, అంటే 25 కోట్లలో ఆయన ఎక్కడైతే సందర్శిస్తాడో అక్కడ 10%, 10 రోజులు అంటే 10 పదులు 10% వాళ్ళ సంఘాల ఖాతాలో జమ అవటం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఉదయ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. భారత్ గ్యాస్ వారి దసరా ఫెస్టివల్ బంపర్ ఆఫర్. ప్రతి కొత్త గ్యాస్ కనెక్షన్ మరియు 2వ సిలిండర్ కొనుగోలుపై బహుమతులు పొందండి. కొత్త గ్యాస్ కనెక్షన్ కేవలం 1970 రూపాయలు మాత్రమే. గ్యాస్ మరియు స్టవ్ ధర అదనం. 2వ సిలిండర్ కేవలం 1450 రూపాయలు మాత్రమే. గ్యాస్ ధర అదనం. ప్రతి కొత్త గ్యాస్ కనెక్షన్ మరియు 2వ సిలిండర్ కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్ ఇవ్వబడును. లక్కీ డ్రా తేదీ అక్టోబర్ 15 విజయదశమి. లక్కీ డ్రా విజేతలకు మొదటి బహుమతి టేబుల్ టాప్ వెట్ గ్రైండర్, రెండవ బహుమతి మిక్సీ, మూడో బహుమతి హాట్ బాక్సెస్ ఇవ్వబడును. కొత్త కనెక్షన్ లేదా 2వ సిలిండర్ తీసుకోండి, బహుమతులు పొందండి. వివరాలకు శ్రీ ఉదయ భారత్ గ్యాస్ ఏజెన్సీస్, తర్లుపాడు రోడ్, మార్కాపురం. ఫోన్స్ 08596221333 and 22144.